కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. సత్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధులరా, ఈశ్వర స్వరూపులరా, ఈరోజు మనం మరలా సాయి మహిమ కార్యక్రమంలో కలుసుకోవడం అనేది జరిగింది. ఒక గుడ్ న్యూస్ అదే ఎదురు చూస్తున్నాం, ప్రోమోస్ వేస్తూ ఉన్నాం. సాయి మహిమ ఏదైతే వెబ్ సిరీస్ ఉందో అది రేపటి నుంచే సాయి మహిమ వెబ్ సిరీస్ని మనం ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు డైలీ ఎపిసోడ్ సాయి మహిమ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో అది టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం మొన్న చెప్పుకున్నాం, నేను అనివార్య కారణాల వల్ల లైవ్లోకి రాలేకపోవడం అనేది జరిగింది. నిర్మలాదేవి పువ్వాల వారి యొక్క ప్రశ్న, గురూజీ ఆస్తులు అమ్మాలంటే పూజ ఏదైనా ఉందా చెప్పండి అని. అంటే సంపాదించిన ఆస్తులు ఏదైనా కనుక తొందరగా క్లియర్ అవ్వాలంటే అనే వారి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇట్లా ఏదైనా ఆస్తులు తొందరగా అవ్వాలి, సేల్ అవ్వాలన్నా, లేదా ఆస్తులను మనము అంటే ఏదైనా ప్రాపర్టీస్ ఎక్వైర్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, ఎక్వైర్ చేయాలన్నా, ఈ రెండింటికి కూడా ఒకటే పరిష్కారం అనేది ఉంటుంది. అక్కడ సంకల్పం చెప్పుకోవడంలో ఉంటుంది. యాక్చువల్గా మాట్లాడితే మన సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకోవడం బట్టి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆస్తులను అమ్మాలి అనుకునేవారు ఏం చేయాలంటే, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, ఆ పర్టికులర్ ఆ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ పేరు తీసుకోండి, ఆ ఫ్లాట్ నెంబరు, అపార్ట్మెంట్ నేమ్, ఆ పరిసర అంటే వాటికి సంబంధించిన యజమాని ఎవరో, దాన్ని 108 పేపర్లు చిన్న చిన్నవి కట్ చేసి ఆ 108 పేపర్ల మీద, చిన్న పేపర్ల మీద డీటెయిల్స్ అన్నీ రాయండి. ఆ డీటెయిల్స్ రాసి దాంతో బాబాకు ఆ పేపర్స్తో, వాస్తవంగా ఆ పేపర్స్తోనే పూజ చేయండి. ఓం, దీనికి సంబంధించిన నామం కూడా ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఈ నామం చెప్తూ ఆ 108 పేపర్లను బాబా దగ్గర అలా ఒక పేపర్ మీద అలా చేయొచ్చు, లేదా ఫోల్డ్ చేసినవైనా వేయచ్చు. అలా 108 పేపర్లతో బాబాకు పూజ చేసి వాటిని అలాగే ఉంచి ఆ 108 పేపర్స్ను ఏవైతే మీరు పూజించారో వాటిని అలాగే ఉంచండి, బాబా దగ్గర ఉంచండి. అది ఒక 10 డేస్ పాటు ఆ స్లిప్స్ అలాగే ఉంచి 10 రోజుల తర్వాత మీరు ఇంట్లోనే ఆ పేపర్లు ఏవైతే ఉంటాయో ఆ పేపర్లను ఒక చిన్న పాత్ర, మట్టి పాత్ర అవ్వచ్చు, ప్లేట్ అవ్వచ్చు, శుభ్రమైన ప్లేట్ వాడింది తీసుకొని అందులో ఆ పేపర్లన్నీ వేసి కాస్త నెయ్యి, ఆవు నెయ్యి అయితే ఆవు నెయ్యి, లేదంటే మామూలు నెయ్యి వేసి కర్పూరం వేసి భస్మం చేసేయండి, వెలిగించేయండి. భస్మం అయిన తర్వాత ఆ భస్మం ఏదైతే ఉంటుందో, ఏ ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకుంటారో, ఒకవేళ అది ఓపెన్ ల్యాండ్ అనుకుంటే ఆ ఓపెన్ ల్యాండ్ డీటెయిల్స్ అందులో రాయండి, ల్యాండ్ నెంబర్ అవి ఉంటాయి కాబట్టి ఆ భస్మం ఆ ఓపెన్ ల్యాండ్లో చల్లండి. లేదా అది అపార్ట్మెంట్ అనుకోండి, ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లో అన్ని వైపులా మూలల్లో అష్ట దిక్కులు, అంటే అన్ని మూలలు 8 దిక్కులా ఆ భస్మాన్ని చల్లండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా పరిష్కారం అనేది లభించటం ముమ్మాటికి సత్యము. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక దీప్తి, వీరు ఇంకొకరు ఒక సమస్యను మనకు పంపటం అనేది జరిగింది. దాన్ని చదివి వివరించే ముందు మీకు మరలా మన షిరిడి ట్రిప్ గురించి సంబంధించిన వివరాలకు సంబంధించిన ఏవి మనం చెప్పాం. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి, ఓం సాయి శ్రీ శ్రీ సాయి జయ జయ సాయి, సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ 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 సాయి
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మీ సీల్స్.